కొడిమ్యాల మండలంలోని కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లుతున్న నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను అత్యంత వైభవేతంగా కనుల పండుగగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం రోజున ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు కొనసాగుతాయని ఆలయ కమిటీ అధ్యక్షులు తెలిపారు. కాగా శుక్రవారం రోజున మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవ కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అనేక ప్రాంతాల నుండి తమ 20 పైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని నరసింహస్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కమిటీ తెలిపింది. మంగళాయ మహోదయే నల్లగొండ నివాసాయ లక్ష్మీ నృసింహాయ మంగళం. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికి విజ్ఞప్తి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆదిలక్ష్మి హెంజులక్ష్మి సమేత లక్ష్మీ నృసింహస్వామి వారు మన యొక్క నల్లగొండ గ్రామంలో అత్యంత పురాతనంగా ఇక్కడ వెలిసి ఉండడం జరిగింది. ప్రతి మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు ఇక్కడ అత్యంత వైభవోపేతంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. అలాగే ఈసారి కూడా 2013 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి యొక్క ఉత్సవాలను తిలకించి భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రత్యేకత ఏమిటంటే స్వామివారి ఉత్సవంలో భాగంగా 3వ నాడు అత్యంత వైభవేతంగా స్వామికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తారు. అలాగే 5వ నాడు అంటే 5వ తారీఖు స్వామి ఆదివారం నాడు అత్యంత వైభవేతంగా సాయంత్రం 4 గంటలకి స్వామి రథయాత్రపై ఊరేగిస్తాడు. కావున భక్తులందరూ విచ్చేసి భగవంతుడి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ. నరసింహస్వామి కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామం ఎందు స్వయంభూగా వెలిసి ఉన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఇందులో భాగంగా 3వ తారీఖు శుక్రవారం రోజు శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడుతుంది. 5వ తారీఖు ఆదివారం రోజున సాయంత్రం 4 గంటలకు రథముపై శ్రీ స్వామివారి ఊరేగింపు జరపబడుతుంది. ఇందులో భక్తులందరూ కూడా వచ్చేసి శ్రీ స్వామివారి పాత్రకు కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నారు. కొడిమ్యాల మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు 5 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించటకు అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీపీ, ఇతరత్ర ప్రజాప్రతినిధుల సలహాల సూచనల మేరకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు చలవ పందిళ్ళు, త్రాగునీటి వసతి, రవాణా సౌకర్యము, వైద్య సౌకర్యము, విద్యుత్తు, ఇతరత్ర అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 3వ తారీఖు నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి 5వ తారీఖు నాడు స్వామివారి రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి తరఫున తెలియపరచడం జరుగుతుంది.